వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని వైద్యో నారాయణ హరి అంటుంటారు కదా అంటే వైద్యుడు దేవుడితో సమానము అంటుంటారు పెద్దలు అలాంటి వైద్య వృత్తిని అభ్యసించి వేలాది మందికి సర్వీస్ అందించాలని సేవలు చేయాలని మన భారతదేశంలోనే అత్యధికమైన యువత ఆశపడుతూ ఉంటారు అలాంటి వృత్తిని అభ్యసించడానికి నీట్ పరీక్షలు రాస్తూనే ఉన్నారు కదా అయితే కొన్ని కారణాలైతే వాళ్ళ కలలము కళలు అనేది సాకారం కాకుండా కృంగిపోతుంటారనమాట అలాంటి వారి కళలను సాకారం చేస్తామంటూ ముందుకు వస్తున్నారు హైదరాబాద్కు చెందిన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రస్తుతం మన సుమన్ స్టూడియోలో ఉన్నారు ఆయన వివరాలు తెలుసుకుంటాం నమస్తే ప్రసాద్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి నేను మీ స్వగ్రహం ఏదండి మాది ఆదిలాబాద్ డిస్టిక్ లో అంటే ఇదే భాగ్యలక్ష్మి పేరు మీదనే మాకు మిల్ ఉండేది అక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ లో అప్పట్లో ఉండే దాల్మిల్ అంటే భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్ అండి సో మా మదర్ నేమ్ మీద మా ఫాదర్ కూడా బిజినెస్ లో ఉండేది మిల్స్ పప్పు మిల్ ఉండేది సో ఆ నేమ్ మీద మేము క్యారీ ఆ నేమ్ ను క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ భాగ్యలక్ష్మి మేము నలుగురం అండి సో నా ముగ్గురం అబ్బాయిలము ఒక అక్కయ్య అందరికన్నా పెద్ద అక్కయ్య నేను ముగ్గురు అబ్బాయిలలో జరిగాయి నాది ఇక్కడ తెలంగాణలో జరిగాయి తర్వాత బి ఫార్మస్ వచ్చేసి మనకు కర్ణాటక తమిళనాడులో మనకు ఫార్మసీ లో ఇది అయిపోయిన తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అసోసియేట్ ప్రొఫెసర్ గా డిఫరెంట్ కాలేజెస్ లో టీచింగ్ లో చేశాను వరంగల్ లో చేశాను హైదరాబాద్ లో కూడా ఫ్యాకల్టీగా చేశాను ఫ్యాకల్టీ కాకతా యూనివర్సిటీ ఫ్యాకల్టీ తర్వాత యూనివర్సిటీ జేఎన్ నన్ ఫార్మసూటిక్స్ అండి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మసూటిక్స్ అంటే ఫార్మా అది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది అండి ఈ టాబ్లెట్స్ గాని ఫార్ములేషన్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పిహెచ్డి దేని మీద చేశారు మీరు సబ్జెక్ట్ డయాబెటిక్ అండి ఓకే టైప్ 2 డయాబెటిక్ సంబంధించింది అనుభవం కూడా ఉంది అన్నమాట అదండి ఓకే ఇలా కష్టపడి వచ్చారు ఎక్కడ వివాహం చేసుకున్నారేంటి ఇక్కడ ఇక్కడ మన కర్మిణా డిస్ట్రిక్ట్ గోదఆర్కినండి లవ్ మ్యారేజా అరేంజ్ అండి లౌకమ అరేంజ్ కానీ ప్రేమించి దాన్ని గెలుచుకోవడము పెద్ద ఒప్పించడం అనేది ఇక్కడ ఉన్న ఛాలెంజింగ్ అనడా దాంట్లో మీరు సక్సెస్ అయ్యారన్నమాట మరి ఇంత చదువు మంచి ఫ్యాకల్టీగా అది వెళ్తున్నారు కదా ఈ భాగ్యలక్ష్మి అంటే అమ్మగారి పేరు మీదే ఇలాంటి ఎడ్యుకేషన్ సొసైటీ ఒకటి పెట్టాలి తద్వారా ఎంతోమంది వైద్య వృత్తిని అభ్యసించాలనే విద్యార్థిని విద్యార్థుల కళలను సాకారం చేయాలని ఎందుకు అనుకున్నారు అసలు మీకు మిమ్మల్ని ఎందుకు కదిల్చింది అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోని పెట్టిన ఇది బిజినెస్ కానీ సర్వీస్ కానీ అనుకోని పెట్టింది అసలే కాదండి సో నేను డిఫరెంట్ స్టేట్స్ ఈ బి ఫార్మసీ గురించి అప్పట్లో నేను బి ఫార్మసీ చదివే రోజుల్లో ఇక్కడ బి ఫార్మసీ కాలేజ్ కూడా లేదు సో కంపల్సరీగా నేను కర్ణాటక వెళ్లాల్సి వచ్చింది సో కర్ణాటకలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను సో అక్కడ కర్ణాటకకి వెళ్ళడము తర్వాత ఎం ఫార్మసీ గురించి తమిళనాడుకి వెళ్ళడము ఇలా డిఫరెంట్ స్టేట్స్ తో నాకు అనుబంధం ఉండడం వల్ల నాతోటి అందరు కూడా ఎవరన్నా ఎడ్యుకేషన్ విషయంలో ఏది చదివితే బాగుంటది ఎక్కడ చదివితే బాగుంటది ఇన్న అన్న విషయాల్లోపల ఈ ఏది మన ఇంటర్మీడియట్ అయిపోయిన నన్ను సంప్రదించడము వాళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చోడము అడగడము ఇదంతా జరుగుతుంది సో నేను ఫ్యాకల్టీగా చేస్తున్న సందర్భంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మా ఓనర్ కూడా అన్నారు సో ఈ ఈ పర్టికులర్ పీరియడ్ లోపల చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ మీ దగ్గరకు రావడం వల్ల కింద వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్తే నన్ను ఖాళీ చేయమన్నాడు యాక్చువల్గా నిజానికి వీళ్ళు ఖాళీ చేయమన్నాడు ఖాళీ చేయమంటే సార్ అట్లాంటిది నేను ఎంటర్టైన్ చేయను అంటే లేదు మీరున్నా లేకున్నా చాలా మంది వస్తున్నారు అని చెప్తే సరే తప్పనిసరి పరిస్థితిలో ఒక టూ రూమ్స్ బయట రెంట్కి తీసుకొని అక్కడ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళకు సర్వీస్ ఇచ్చేవాడిని సో ఇందులో వాళ్ళకి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వాలి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని దాని గురించి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన ఎక్కడైతే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నది తర్వాత కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ నన్ను గైడెన్స్ అడిగేవారు సో వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను దీని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన సో చాలా సందర్భాలలో ఏమన్నారంటే ఇక్కడ దాదాపు నేను మేము స్టార్ట్ చేసిన టైంలో కూడా చాలా యాభై లక్షలు ఎనభై లక్షలు అట్లా ఉండే ఇది ఇక్కడ ఎంబీబీఎస్ సో దీనికి ఆల్టర్నేట్ గా కొంతమంది అతి తక్కువలో కావాలి బాగుండాలి ఎడ్యుకేషన్ అన్న విషయంలో నన్ను అడగడం వల్ల నేను డిఫరెంట్ కంట్రీస్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిన సో అలా మూవ్ అవుతూ అన్ని కంట్రీస్ చూసిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంట్రీస్ తర్వాత న్యూ డెస్టినేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు జార్జియా నచ్చింది మీరు స్వయంగా పరిశీలించారా అవునండి జార్జియాకి ఏ కంట్రీస్ వెళ్ళారు నేను జార్జియాకి వెళ్ళాను అర్మేనియాకి వెళ్ళాను ఈవెన్ మంగోలియా కూడా వెళ్ళాను వియత్నాం వెళ్ళాను సౌత్ కొరియాకి వెళ్ళాను సో ఇలా చాలా డెస్టినేషన్స్ వెళ్ళాను అండి ఈవెన్ యుఏ డెస్టినేషన్స్ కూడా వెళ్ళాను సో చాలా డెస్టినేషన్స్ వెళ్ళాను ఈవెన్ కిర్గిస్థాన్ వెళ్ళాను ఇవన్నీ కంట్రీస్ తిరిగిన తర్వాత చైనా చైనా వెళ్ళలేదు అండి కానీ అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ అని నాకు ఫస్ట్ తెలుసు అక్కడ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి ఈవెన్ మాట్లాడడం కానీ రాయడం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను ఆల్రెడీ చైనా ఉన్న డెస్టినేషన్ చైనా రష్యా ఉన్న డెస్టినేషన్స్ సో అక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ నేను ఒక కారణంతో నేను అక్కడికి వెళ్ళడానికి కూడా ఇది చేయలేదు సో లాంగ్వేజ్ ఇష్యూ లేకుండా అన్ని విధాల స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్న కంట్రీ ఏదన్నా ఉంటే ఉద్దేశంలో నాకు జార్జియా చాలా నచ్చింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మెయిన్ గా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కానీ ఈ కమ్యూనిటీ వైజ్ అది క్రిస్టియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా మనకు కూడా ఫైవ్ అవర్స్ ఫ్లైట్ టైం లోపల వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి సో ఇవన్నీ విధాల బాగున్నదని చెప్పి ఇక జార్జియా కాడ ఆగిపోయినా ఇంతకన్నా బెటర్ కంటే నాకు దొరకలేదు ట్రూలీ దొరకలేదు తర్వాత రిసెర్చ్ చేసినా కానీ అసలు జార్జియా కంటే మంచి కంట్రీ ట్రూలీ నిజంగానే దొరకలేదు असल जारजिया असल की జార్జియాలో ప్రభావితం చేసింది మంచి కంట్రీ అని చెప్పడానికి ఏ ప్రభావితం ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మాట్లాడుతున్న తెలుగులో నాకు అర్థం అవుతుంది అదే నేను ఏదో వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే మీకు అర్థం కాదు సో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కమ్యూనికేట్ చేయడంలో ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కమ్యూనికేట్ చేయడం కానీ లేకపోతే బయట రెస్టారెంట్ కానీ సూపర్ మార్కెట్ లో కానీ ఏదైనా అడ్రస్ కావాలన్నా ఎక్కడ స్టే చేయాలన్నా కానీ కమ్యూనికేట్ చేయడము మిగిలిన కంట్రీస్ కంటే నాకు జార్జియా బాగా నచ్చింది అందరు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు మన అంటే మన ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ కొద్ది సరళంగానే ఉంటుంది అర్థం ఉంది ఖచ్చితంగా మనము ఇక్కడ ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్ లాగానే దాదాపుగా ఉంటది సో కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ స్టడీస్ విషయంలో మనం ఏదో టూరిజం లాగా పోయి ఏదో మేనేజ్ చేసుకుని రావడం కాదు కదా స్టడీస్ అంటే త్రూఅవుట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకు లోకల్ పీపుల్ తోటి కమ్యూనికేట్ చేయడంలో ఏదైనా అవసరానికి బయటికి వెళ్ళినప్పుడు కమ్యూనికేట్ చేయడంలో ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ పేషెంట్స్ తోటి కమ్యూనికేట్ చేయడం విషయంలో తర్వాత అక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటేనే అక్కడ ఇంగ్లీష్ టీచింగ్ కూడా అంత పర్ఫెక్ట్ కనెక్షన్ అది కూడా సరళంగా ఉండాలి ఇంగ్లీష్ అంటే మరి ఫారెన్ ఇంగ్లీష్ అంటే అమెరికన్స్ వాళ్ళు మాట్లాడుతుంది అంత పాష్ అంత ఫాస్ట్ లాంగ్వేజ్ అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది మనకి ఈజీగా అర్థమయ్యే కమ్యూనికేషన్ ఆ స్లాంగ్ కూడా మనకి ఈజీగా అర్థం ఈజీ టు అండర్స్టాండ్ అనమాట సో ఇన్ని మిగిలిన అన్ని కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఈ విషయంలో టాప్ పొజిషన్ వచ్చింది అది తర్వాత దగ్గర కంట్రీ ఫైవ్ అవర్స్ లో ఫ్లైట్ టైం తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ కూడా అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు సో ఇదైతే మన పిల్లలకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో జార్జియాలో మనము అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తోటి అగ్రిమెంట్ చేసుకొని ఇనిషియల్ గా ఒక యూనివర్సిటీని ఇంటర్డ్యూ చేసి తర్వాత అక్కడ కొంతమంది పంపించిన అందరు సాటిస్ఫై అవుతాయి తర్వాత ఒకటి రెండు మూడు అట్లా ఫైవ్ యూనివర్సిటీస్ ని జార్జి యూనివర్సిటీ ఇక్కడ ఇంటర్డ్యూ చేయడం జరిగింది మొట్టమొదటిగా మీరు ఏ యూనివర్సిటీతో అగ్రిమెంట్ చేసుకున్నారు తర్వాత ఎన్ని యూనివర్సిటీతో అగ్రిమెంట్ అయింది ఫస్ట్ మేము యూనివర్సిటీ అగ్రిమెంట్ చేసుకుని వచ్చి బాటిమిటె స్టేట్ యూనివర్సిటీ అని దాని తర్వాత తర్వాత మేము న్యూ విజన్ యూనివర్సిటీలో మా స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత జార్జియన్ నేషన్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మనం ఇంటర్డ్యూ చే సర్వీసెస్ లక్ష్మి సర్వీసెస్ స్టేట్ నేషన్ మన ఆల్ ఇండియా లెవెల్లో మేము ఇంటర్డ్యూస్ చేసాం తర్వాత అకాకి సెరెటల్ స్టేట్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది సో ఇప్పుడు యూనివర్సిటీ జియోమెడీ ఇంకా ఈ అన్ని విషయాల్లో చూసిన తర్వాత యూనివర్సిటీ జియోమెడీని అక్కడ ర్యాంక్స్ బాగా వస్తున్నాయి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే అది ఎక్కువనట్టు ఎందుకంటే త్రూఅవుట్ ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ ఇండియాకు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ చేయాలంటే కంపల్సరీ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే ప్రాక్టీస్ పాస్ అయితే సో ఆ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆ ప్రాబబిలిటీలో మన స్టూడెంట్స్ ఉంటారన్న ఉద్దేశంతో దాని గురించి మేము యూనివర్సిటీ జూబడిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అన్ని యూనివర్సిటీస్ ని మనం కంటిన్యూగా అంత మందిని పంపించలేము ఒక యూనివర్సిటీ పంపించి ఒకటి రెండు యూనివర్సిటీస్ పంపించి అక్కడ ఎక్కువ మందిని స్టూడెంట్స్ ఉంటే అక్కడ మనము ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఏమైనా డాక్టర్స్ పంపించినా కానీ ఈజీ అవుతుంది తర్వాత ఫుడ్ అకామిడేషన్ విషయంలో సర్వీసెస్ కూడా ఈజీ అవుతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ జియోమెడీని ప్రస్తుతానికి ప్రమోట్ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం వేరే అన్ని యూనివర్సిటీస్ తోటి ఆల్మోస్ట్ మాక్సిమం యూనివర్సిటీతో మాకు అగ్రిమెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ కూడా మాకు చాలా మంది ఉన్నారు సో పాస్ అయిన బాటమి షోటరెస్టెలి స్టేట్ యూనివర్సిటీ నుంచి నాకు పాస్ పాస్అ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత ఇది జార్జన్ నేషన్ యూనివర్సిటీ స్టూడెంట్ నుంచి పాస్ డౌట్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ కాకిసర్ టల్లి స్టేట్ యూనివర్సిటీ నుంచి పాస్ డౌట్ స్టూడెంట్స్ ఉన్నారు యూనివర్సిటీ జియో నుంచి పాస్ పాస్అట్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి మాది నైన్టీన్ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ సర్వీస్ టూ థౌసండ్ ఫైవ్ లోన్ అండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ జార్జియా విషయంలో మై ఫోర్ బ్యాచెస్ పెట్టుకొచ్చినాయి జార్జి జార్జియా కాకుండా ఇంకో కంట్రీ కూడా ఉందా వియత్నాం వియత్నాం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ అయినది అంతకన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చదివే స్టూడెంట్స్ కు అబ్రాలో చదివే స్టూడెంట్స్కు నేషనల్ మెడికల్ సారీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఉండేది కానీ టూ థౌసండ్ నైన్టీన్లో ఎం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషన్ మెడికల్ కమిషన్ వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ నవర్ ఎయిటీన్లో ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేసిండ్రు గెజెట్ ప్రకారము చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ అయినాయి సో దానిలో కొన్ని ఏదైతే గెజెట్ ప్రకారం క్వాలిఫై కావట్లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి కంట్రీస్ లైక్ ఫిలిపీన్స్ కావచ్చు వేరే కంట్రీస్ డ్యూరేషన్ వైస్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కావచ్చు ఇటువంటి రూల్స్ అన్ని కొన్ని క్వాలిఫై కానీ కంట్రీస్ అన్ని కూడా విడ్రా అయిపోయినాయి ఇంత ముందు ఫిలిపీన్స్ కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేసే వాళ్ళు వెళ్ళేవారు కానీ డ్యూరేషన్ విషయంలో మన ఇండియా లాగానే ఫిఫ్టీ ఫోర్ మంత్స్ డ్యూరేషన్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ డ్యూరేషను ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీలో చేయడము తర్వాత ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఉండడము ఇటువంటి రూల్స్ అని పెట్టే వరకు ఫిలిపీన్స్లో ఫోర్ ఇయర్స్ డిగ్రీ కాబట్టి మన ఎన్ఎంసీ గెజెట్ ప్రకారము మ్యాచ్ కావట్లేదు కాబట్టి అది డిస్క్వాలిఫై అయింది సో అలా కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి సో కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి సో యాడ్ అయిన విషయం లోపల మేము యాడ్ చేసుకున్న కంట్రీ వచ్చేసి వియత్నాం సో వియత్నాము మనకు అన్ని విధాల మన గెజెట్ ప్రకారము ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఆఫ్ కోర్స్ ఉంది ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంది సో అక్కడ ఫెసిలిటీస్ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అన్నీ బాగున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఫిఫ్టీన్త్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అది సో టెన్ క్రోర్స్ పాపులేషన్ ఉంది పాపులేషన్ డెన్సిటీ మన ఇండియాకు సిమిలర్గా ఉంది తర్వాత ట్రాపికల్ క్లైమేట్ మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదే విధంగా అయితే క్లైమేట్ ఉంటుందో సేమ్ క్లైమేట్ వియత్నాంలో ఉంటుంది టూ త్రీ అవర్స్ లోపల వియత్నాం రీచ్ అయిపోవచ్చు సో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయని వియత్నాంని యాడ్ చేసుకున్నాం జార్జితో పాటు ఇప్పుడు వియత్నాం ఎందుకంటే మార్కెట్లో స్కోప్ ఎక్కువ అంటే మార్కెట్లో వాక్యూమ్ ఎక్కువ ఉన్నది చాలా కంట్రీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల అవడం వల్ల ఇంకా వేరే కంట్రీని కూడా ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం రావడం వల్ల వియత్నాం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రసాద్ గారికి ఇది ఒక బిజినెస్ గా చూస్తున్నారా లేకపోతే ఇంతమంది వైద్యుల్ని నేను తయారు చేయగలుగుతున్నాను చూస్తున్నారు అసలు యాక్చువల్గా మీకు ముందు చెప్పినట్టు ఇది భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్ ఇందులో నేను మేనేజింగ్ డైరెక్టర్ గా ఇందులో ఫస్ట్ నుంచి ఉండడము తర్వాత మా మిస్సెస్ భార్యనే వచ్చేసి పల్లవి మేడం వచ్చేసి సీఈఓగా ఉన్నది సో ఇదంతా ఒక కుటుంబం లాగా చూస్తున్నాం అంటే ఎట్ ద సేమ్ టైం వేరే బిజినెస్ కూడా ఇదే ఖర్చు ఇదే అడ్వర్టైజ్మెంట్ ఇదే చేసుకొని మనం వేరే బిజినెస్ కూడా చేసుకోవచ్చు కానీ ఇందులో హ్యాపీనెస్ ఉంది సో ఎండ్ ఆఫ్ ది డే నా ఉద్దేశం ఏంటంటే ఒక సందర్భంలో నేను ఒక ఒక సందర్భంలో ఏ హాస్పిటల్ చూసినా నా స్టూడెంట్స్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం సో రేపు ఇషుదా హాస్పిటల్ నా స్టూడెంట్ ఉన్నారు మీరు వెళ్ళి కలవచ్చు లేకపోతే అపోలో హాస్పిటల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది సో అంటే అట్ ద సేమ్ టైం బిజినెస్ కాదు అని మాత్రం కాదండి ఎవరు కూడా ఫ్రీగా ఎవరు కూడా చేయరు ఎందుకంటే ఖర్చులు ఖచ్చితంగా తీసుకోవాలి సర్వీసెస్ అంటే సర్వీసెస్ అంటే బిజినెస్ తో పాటు సర్వీస్ అని నేను చెప్పగలను ఓన్లీ సర్వీసు ఫ్రీగా ఎవరైతే సర్వీసెస్ ఇవ్వరు అట్ ద సేమ్ టైము మనము అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వాళ్ళకు సర్వీస్ తగ్గట్టు వచ్చేదా ఫీజు దాన్ని బిజినెస్ అంటారు అంతే సో ఆ వాళ్ళకు ఏదైతే మనము సర్వీసెస్ అగ్రి అయినామో ఆ సర్వీసెస్ ఖచ్చితంగా ఇవ్వడంతో పాటు వాళ్ళను మంచి ఎలాగూ మా ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు మా మిస్సెస్ నేనే కాబట్టి ఎంతసేపు డిస్కషన్స్లో ఎలాగో మనం ఈ బిజినెస్ లోపల నాలుగు రూపాయలు వాళ్ళ ద్వారా మనకి ఏదో సర్వైవ్ అవడానికో లేకపోతే బిజినెస్ రన్ చేయడానికో వచ్చినప్పుడు ఇచ్చే సర్వీసెస్లో కూడా ది బెస్ట్ అంటే కంట్రీ చూస్ చేయడంలో కానీ లేకపోతే యూనివర్సిటీ చూస్ చేయడంలో కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ అకామిడేషన్ విషయంలో కానీ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇస్తే బాగుంటుందని ప్రతిసారి అప్గ్రేడ్ అవ్వకుంటూ ఉన్నాం మేము విషయంలో ఏదో అందరిలాగా ఇటే పంపిస్తాం అందరిలాగా అటే పంపిస్తాం అని కాకుండా మనం ఎందుకు పంపిస్తున్నాము అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుందా అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుందా అక్కడ లివింగ్ కండిషన్స్ బాగున్నాయా అక్కడ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బాగుందా ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాం అలా చేస్తున్నాం ఓకే పంపించేసి ఇలా చేతులు దులిపేసుకుంటున్నారా పర్యవేక్షణ మాది ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ రిజిస్టర్డ్ కంపెనీయో జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ వియత్నాం లో రిజిస్టర్డ్ కంపెనీ ఇటువంటి ఆఫీస్ అక్కడ జార్జియాలో ఒకటి లో ఒకటి ఉండడము సో అక్కడ మనకు ఇక్కడ కేర్ టేకర్స్ మేనేజర్స్ కుక్స్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నదండి సో కంటిన్యూగా వీళ్ళకు అక్కడికి వెళ్ళి సూపర్వైజ్ చేయడము అంటే ఇన్ ద సెన్స్ ఐ వీళ్ళకు వీసా స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా అంత అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా నేను వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ టెన్ డేస్ అక్కడ మా టీం కప్ప చెప్పి సో కూడా సూపర్వైజ్ చేస్తుంటాం ఇప్పుడు సపోజ్ ఏ సమస్య వచ్చినా అని డైరెక్ట్ నా నా నెంబర్ అనేది ప్రతి స్టూడెంట్ దగ్గర పేరెంట్ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా కానీ వాళ్ళు నాతో కాల్ చేయడానికి ఫుల్ యాక్సెస్ ఇస్తాను సో ఎయిర్టెల్ ఎప్పుడు పుట్టిందో నా నెంబర్ అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అదే ఒకటే నెంబర్ నెంబర్ మార్చను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఇది ఫస్ట్ నుంచి అదే నెంబర్ నాది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ అండి ఎవరైనా డైరెక్ట్ నా నెంబరే డైరెక్ట్ స్టూడెంట్ రిక్రూట్ అయిన తర్వాత నా నెంబరే తీసుకుంటారు డైరెక్ట్ కమ్యూనికేట్ చేయొచ్చు సో ఎక్కడ సర్వీస్ అక్కడ జరుగుతాయి కాబట్టి నాకు కాల్స్ వచ్చే సందర్భం కూడా చాలా తక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి మీ స్టూడెంట్స్ రాసినప్పుడు అక్కడ కోర్స్ అయిపోయి చేసుకొని ప్రతి వంద మందిలోనూ అంటే వంద మంది పాస్ అయితే అందులో మీ విద్యార్థులు నలభై ఎనిమిది మంది ఉంటున్నారు అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ మీకు అసలు సో ఖచ్చితంగా గ్రేట్ఫుల్ పర్సెంట్ మీరు అవును సో ఫ్యాక్ట్ ఈ విషయంలో మనకు ఇప్పుడు ఎఫ్ఎంజీ ప్లేస్ లో నెక్స్ట్ రాబోతుందండి అంటే ఇండియాలో చదివినా అబ్రాలో చదివినా అందరూ కూడా కామన్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ క్వాలిఫై అయితే పీజీ అంటే ఇక్కడ గాంధీలో ఫ్రీ సీట్ వచ్చిన ఉస్మానిలో ఫ్రీ సీట్ వచ్చినా లేకపోతే వేరే ప్రైవేట్ కాలేజీ లోపల వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ పెట్టి కొన్న ఇప్పుడు నేను చెప్పిన డెస్టినేషన్స్కి వెళ్ళిన అందరూ కూడా కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ క్వాలిఫై అయితే పీజీ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొన్ని సబ్స్టాండర్డ్ యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా ఇండియాలో ఉండొచ్చు సో దాని నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్గా ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ వచ్చిన ఆశ్చర్యం లేదు ఇప్పుడు నీట్ కోచింగ్ సెంటర్స్ ఏ విధంగా అయితే వెలిసినవి ఎంబీబీఎస్ ఎంటర్ కావడానికి నెక్స్ట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఇన్ ఫ్యూచర్ వెనబోతున్నాయి ఇది ఖచ్చితంగా టూ ఇయర్స్ కోచింగ్ తీసుకుంటేనే నీట్ ర్యాంక్ వచ్చినప్పుడు సిక్స్ ఇయర్స్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోచింగ్ తీసుకుపోతే వాళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి క్వాలిఫై కావడానికి కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పీరియాటికలీ మా మన ఫ్యాకల్టీని జార్జియాకు ఇప్పుడు మేము పంపిస్తున్న యూనివర్సిటీస్కు పంపించి అక్కడ నెక్స్ట్కి సంబంధించిన కోచింగ్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్ కోచింగ్ ఇదంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం డాక్టర్స్ జార్జియాలో చూసినప్పుడు చాలా భద్రతగా ఉంది చాలా చక్కగా ఉందని దాన్ని ఎంపిక చేసుకున్నాను కదా అంటే మీకు భద్రత ఉంది అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ కూడా అంతే భద్రతగా ఉంటుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ కూడా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేసినా అని నాకు ఇప్పటివరకు చెప్పలేదు మేము జార్జియాకు పంపించినప్పటి నుంచి ఇప్పటి ఒక స్టూడెంట్ రిటర్న్ రావడం కానీ బాగా లేదు అని కానీ లేకపోతే అక్కడ కంట్రీ బాగలేదని కమ్యూనికేషన్ బాగలేదని సేఫ్టీ బాగలేదని చదువు బాగలేదని స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగలేదని ఇంకా వేరే ఇతరాత్ర కారణాల వల్ల రిటర్న్ వచ్చిన సందర్భాలు జార్జియాలు అస్సలే లేవండి ఈ విషయం మీ మన సాక్షిగానే చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మా పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీకు కావాలంటే రివ్యూస్ తీసుకోవడానికి కూడా ఉన్నారు కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ వచ్చారండి వర్చస్విన్ అని టూ లో మనం జార్జియా పంపించినాము పేరండి వర్చస్విన్ చీపురు శెట్టి వర్చస్విన్ నా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు ఇక్కడ ఓకే సో అతను టూ లో జార్జియా పంపించడము తర్వాత అతను కంప్లీట్ చేసుకుని వచ్చిండు అతను యూకే లో పీజీ చేద్దామన్నది అతని కళ అతను కూడా ఏమైనా కావాలంటే మీరు తెలుసుకోవచ్చు ఇంకొకరు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అతను వచ్చిందండి ఈ రోజు వేరే పని మీద వస్తే సరే అని చెప్పి మీ ఇక్కడికి తీసుకొచ్చాను నేను చూశారు కదా ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎండి మన డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినది ఇప్పుడు పేరెంట్ అండ్ స్టూడెంట్ కూడా యంగ్ డాక్టర్ కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళని అడిగి వాస్తవాలు తెలుసుకుంటాం అంటే ప్రసాద్ గారు వాళ్ళ సర్వీసెస్ గురించి గొప్పగానే చెప్పి ఉంటారు మనకు సరే అది నిజంగా ఆ గొప్పలో ఎంతవరకు వాసం ఉంది ఏమనేది కూడా మనం అని తెలుసుకున్న ఒక స్టూడెంట్ వచ్చారు కదా వర్చస్విన్ డాక్టర్ వర్చస్విన్ యంగ్ డాక్టర్ అయినా ఆయనతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు ఆయన వాళ్ళ ఆయన అడిగితే మనకు వివరాలు తెలుస్తాయి ఎందుకు జార్జియాలు ఎలా ఉంది పరిస్థితి అక్కడ మన పిల్లలు వెళ్తే చక్కగా చదువుకోగలరా వారు అక్కడి ప్రొఫెసర్స్ చెప్పే పాఠాలు అర్థం చేసుకోగలరా అసలు ఒక మంచి డాక్టర్గా తీర్చి దిద్దబడి మన ఇండియాకి రాగలుగుతారా అన్నీ కూడా వర్చస్విన్తో తెలుసుకున్నాం హాయ్ వర్చస్విన్ హాయ్ సార్ పేరు చాలా బాగుంది డాక్టర్ వర్చస్విన్ కదా అవును సార్ ఓకే ఎక్కడ సొంతూరు అది మంచిర్యాల సార్ మాది మంచిర్యాల లక్షపేట్ ప్రాపర్ కానీ మంచిర్యాల మేము ప్రజెంట్ ఉండేది ఓకే ఓకే ఇంటర్ ఫస్ట్ క్లాస్ ఎంత వచ్చింది స్కోరు నాది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సార్ నీట్ ర్యాంక్ నీట్ మాదే ఫస్ట్ బ్యాచ్ ఓకే నాకు టూ ఫిఫ్టీ వచ్చింది అప్పుడు ఫస్ట్ అంటే అప్పటి వరకు నీట్ అనేది కన్ఫర్మేషన్ రాలేదు మనకి నేషనల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ త్రీ టైమ్స్ ఎన్సెట్ ఎగ్జామ్ పెట్టేసింది ఆ ఎంసెట్ పెట్ట నేషనల్ వైడ్ ఎగ్జామ్ అసలు ఐడియా లేదు నెగిటివ్ మార్కింగ్ అది ఏం క్లారిటీ లేదు అప్పుడు మార్క్స్ వచ్చాయి అంటే లాంగ్ టర్మ్ అంటే అప్పటికి అసలు ఐడియా లేదు ఇంకా నీట్ అనేది మన దగ్గర అసలు ఎట్లాంటి సబ్జెక్ట్ ఉంటుంది ఏమైంది అనేది క్లారిటీ లేదు వన్ టూ ఇయర్స్ తర్వాత క్లారిటీ ఇక్కడ కోచింగ్ సెంటర్స్ అవన్నర క్లారిటీ అనేది అప్పుడు వచ్చింది క్లారిటీ ఉందని అబ్రాడ్ అంటే జార్జియాలో మెడిసిన్ చేయాలనుకున్నాను అసలు జార్జియా ఇక్కడ ఉన్న నీటి గురించి నీకు క్లారిటీ లేదు జార్జియా మీద నీకు ఏం క్లారిటీ వచ్చిందని వెళ్ళాలనుకున్నావు అంటే అట్లా కాదు సార్ అంటే ఇప్పుడు నాది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ అప్పుడు ఇంటర్ లో అంటే నేను స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా అప్పటికి అంటే ఎంబీబీఎస్ చేయాలని ముందు నుంచి ఉంది అంటే ఇయర్స్ ఇప్పుడు ఎట్లా అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ తర్వాత పీజీ వన్ అయ్యేసరికి మన ఏజ్ అది కూడా చూసుకోవాలి కదా మన సెటిల్మెంట్ ఏజ్ అన్ని చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇన్ని ఇయర్స్ ఉండే కంటే అక్కడికి వెళ్దాం ఎట్లయినా ఇక్కడ ఎఫ్ఎంజీ రాయడమే ఎంట్రన్స్ ఎగ్జామ్ అది క్లియరెన్స్ అయినాకనే ఇక్కడ అలో చేస్తారు కదా కన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాందైతే మనం డాక్టర్ వెళ్ళి కాబట్టి అది మాత్రం అనుకున్నా ఓకే జార్జియాకే వెళ్ళాలి జార్జియాలో నేను చదవాలి మెడిసిన్ పూర్తి చేయాలి జార్జియాలోని నీకు ఎలా వచ్చింది ఆలోచన ఎవరు చెప్పాలి మీడియాలోనే అప్పుడు చూసి ప్రసాద్ సార్ ఇంటర్వ్యూ చూసాను డైరెక్ట్ వెళ్ళి సార్ నే మీట్ అయ్యాం ఆఫీస్ లో అయితే సార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇట్లా ఇది జార్జియా ఈ కంట్రీలో ఇట్లా ఇంగ్లీష్ స్పీకింగ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినారు ఆయన వ్యాపారం కాబట్టి ఆయన చెప్తారు మీరు నువ్వు ఎలా నమ్మా అసలు అంటే నాకు ఆల్రెడీ అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా సీనియర్ నాకంటే వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు సార్ త్రూ నే ఫస్ట్ అసలు అతను అక్కడ ఉన్నాడని నాకు ఐడియా లేదు సార్ చెప్పినాక నేను లోకల్లో కన్ఫర్మ్ చేసుకుంటే అవును అక్కడ ఉన్నారని తెలిస్తే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను ఫ్రెండ్ రాహుల్ అని చెప్పేసి కరీంనగర్ అతను నాకు అట్లా పరిచయం చెప్పాడు రాహుల్ అంటే ఇక్కడ ప్రసాద్ సార్ నన్ను పంపించినప్పుడు ఇక్కడ ఆల్రెడీ అంతా పర్ఫెక్ట్ ఉంది వాళ్ళు చెప్పింది ఏం ప్రాబ్లం లేదు మనకి లోనే ఉన్నాయి ఇంకా ప్రొఫెసర్స్ కూడా మనకి ఇంట్రాక్షన్ అంటే ఇప్పుడు ఏదైనా క్లాస్ లో మనకు అర్థం కాకపోతే వాళ్ళ మెయిల్ ఐడి వాళ్ళ ఫేస్బుక్ అయినా ఏదైనా మన దగ్గర ఉంటుంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏ డౌట్ ఉన్నా వాళ్ళ త్రూ మనం కన్ఫర్మేషన్ తీసుకుంటుంది డైరెక్ట్ కాంటాక్ట్ ఓకే అంటే యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాల్సిన వస్తున్నారు డైరెక్ట్ ప్రొఫెసర్ టు స్టూడెంట్ మనకి ఏ డౌట్ క్వశ్చన్ చేసినా గానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మనకి అన్ని తెలుసుకున్నా ఫస్ట్ సేఫ్టీ ఉంటుంది అక్కడ జాగ్రత్త చదువుకోవచ్చు అది సేఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ నాకు అతను ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే ఎట్లా అంటే వీడియో కాల్ మాట్లాడినాను నేను జనరల్ గా బయట చూపించారు పోలీస్ ఎప్పటికప్పుడు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీకు క్లారిటీ ఇవ్వగలను ఎందుకంటే అక్కడ ఎలాంటి మిస్టేక్ అనేది అంటే నేను ఒక ఐటమ్ అక్కడ పెట్టి వెళ్తే నేను షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ మర్చిపోయి వెళ్ళిపోయాను అక్కడ వన్ అవర్ తర్వాత వస్తే అక్కడ ఒక వచ్చి నేను తీసుకునేటప్పుడు ఇందులో ఏముందని కన్ఫర్మ్ చేసిన తర్వాత నా చేతిలో పెట్టి అంటే వన్ అవర్ దాకా కూడా నేను సిటీలో అలా హైదరాబాద్ లో పెట్టారు చేంజ్ చేసుకున్నా దాంట్లో ఉన్నాయి కొంచెం ఓల్డ్ షూస్ అందులో పెట్టేసి న్యూ షూస్ తో నేను బయటకి అన్నట్టు వచ్చేటప్పుడు ఓల్డ్ షూస్ తీసుకోలేదు అక్కడ వాళ్ళు అట్లే లేదు సార్ ఫుల్ సీల్ ప్యాక్ ఉంది కదా దాంట్లో బాక్స్ పెట్టేసినా అది ఎవరు టచ్ కూడా చేయలేదు నేను వచ్చిన తర్వాత ఎవరో తీసుకుంటున్నాను డౌట్ ఏం చూసామని చూసావా పరీక్షలు చేయించావా లేదు నేను పెట్టెల్లి నా టేబుల్ మీద నుంచి జరగలేదు అసలు తం ఇంప్రోషన్స్ ఏమైనా కనిపిచ్చేది టచ్ చేయలేదు అంటుంటే లేదంటే అక్కడ పోయి నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు ఓపెన్ చేసి మొట్టమొదట నువ్వు వెళ్ళిన వెంటనే ఎలా ఉంది నీ ఫీల్ ఎలా ఉంది ఇక్కడ ఓకే ప్రసాద్ గారితో కలిసారు ఫీజెస్ చెల్లించేశారు మీ నాన్న అమ్మ వచ్చి ఫీజెస్ చెల్లించారు ఫ్లైట్ ఎక్కించారు దిగారు ఎలా ఉంది నీ ఫీల్ ఫీలింగ్ అంటే సార్ నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంటి నుంచి హాస్టల్ కి వెళ్ళడం అయినా హైదరాబాద్ కూడా నేను చదవలేదు ఇంటర్ నేను లోకల్ మా కాలేజ్ అంటే లోకల్ ఉన్న కాలేజ్ లోనే చేశాను ఆల్ ఫోర్ లోకల్ అప్పుడు నేను లోకల్ కానీ సడన్ గా బిగ్ స్టెప్ ఇక్కడ నుంచి వేరే కంట్రికెళ్ళడం ఒకటి నాకు ప్రసాద్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అక్కడ ఉన్న ఫ్రెండ్ చెప్పిన కాన్ఫిడెన్స్ ఫస్ట్ టైం ఫస్ట్ హైదరాబాద్కే నేను రాలేదండి మీరు అర్థం చేసుకున్నాను ఎప్పుడన్నా మా ఫాదర్ ఎప్పుడైనా తీసుకొస్తే వర్క్ తోన లేకపోతే టూరిస్ట్ అట్లా వస్తే తప్పితే నేను ఎప్పుడు హైదరాబాద్ కూడా చిన్న ప్రశ్న గారు కదా ఏం పేరు మీ అండి దినపతి రెడ్డి దినపతి రెడ్డి నైస్ అండి చాలా బాగుంది అంతా మీ పేర్లు చాలా బాగున్నాయి ఏంటి తండ్రి కొడుకులు ఇంచుమించు ఒకటే కలర్ తీసుకొచ్చారంట అసలు మార్నింగ్ నేను మీ ఇద్దరు తండ్రి కొడుకుల్లాగా లేదు బ్రదర్ మీరు ఒక అన్నయ్య ఉన్నారు ఆయన తమ్ముళ్ళ లాగా ఉన్నాడు ఏంట రహస్యం అసలుగా మీ కుమారుడు ఒక మాట అన్నాడు ఇప్పుడు సార్ చెప్పండి నేను హైదరాబాద్కే వెళ్ళలేదు అంటున్నాడు మీ అవును సార్ హైదరాబాద్కే పంపించకుండా ఇంట్లో అంత ముద్దుగా కొడుకుని చూసుకున్న మీరు ఏ ధైర్యంతో జార్జియా పంపించాలనుకున్నారు ఇంకొక దేశానికి ఇంకొక దేశానికి పంపించాలి ఎలా అనుకున్నారు అసలు ఏ ధైర్యం మీకు అది ఒకటే సార్ అంటే మేము ఆ అబ్బాయి ఎంత ముందు వెళ్ళిన రాహుల్ని కనుక్కున్నాం తర్వాత ప్రసాద్ సార్ని కలిసిన తర్వాత ప్రసాద్ సార్ది కూడా మాకు దగ్గరే ఊరు మంచి వారికి వెళ్ళి కలిసాం కలిసిన తర్వాత సార్ సార్ వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యమే వాళ్ళ మీద నమ్మకం మీదే పంపించినాం అట్లాగే దండి చెప్తాడండి సార్కి అడ్మిషన్ కావాలా ఫీజు కావాలా వాళ్ళ దండికి చెప్తారు మీ ధైర్యం ఏంటి కొడుకుని హైదరాబాద్కే పంపేను మీరు పుట్టినప్పటి నుంచి వేరే దేశానికి పంపిస్తున్నారు మీరు మీకు ఎలా వచ్చింది ధైర్యమో భరోసా ఎలా వచ్చింది ఏం లేదు సార్ మాకు ప్రసాద్ గారు ఇచ్చిన భరోసన లేకపోతే మీ ఎంక్వైరీలో వచ్చిన భరోసా లేదా పూర్తిగా ప్రసాద్ గారి మీద నమ్మకం పెట్టేశారా ప్రసాద్ గారి చేతుల్లో మా బిడ్డని పెడితే సంరక్షిస్తాడు ఖచ్చితంగా మంచి వైద్యుడిగా తీర్చిదిద్దబడి నా కొడుకు మళ్ళీ వస్తాడని నమ్మకమా అదే నమ్మక సార్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్ ద్వారా పంపిన వాళ్ళందరూ బాగానే చదువుకుంటున్నారు కనుక్కున్న తర్వాతే రాహుల్తో మాట్లాడిన తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాము కలిసిన తర్వాత అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితి అక్కడ వాళ్ళ ఊరు కూడా ఊళ్ళో నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి గుడ్ నేమ్ వాళ్ళ ఫాదర్ గారి గురించి కానీ వాళ్ళ బ్రదర్సు అంతా మాకు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుంటే మంచి ఫ్యామిలీ వాళ్ళ గురించి ఏలాంటి డౌట్ ఉండదు అని చెప్పి కనుక్కున్న సార్ దగ్గర కలిసి కలిసిన పిల్లలు లేదు సార్ అంటే వాళ్ళు ఓకే సార్ పంపిన తర్వాత పట్టించుకోలేని పరిస్థితి ఉంది అనుకోండి మేము ఏమైపోతాం అలాంటి పరిస్థితుల్లో సార్ మీద కాన్ఫిడెంట్ తోటి పంపించినాం అట్లాగే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా మాకు చిన్న కాంప్లైంట్ కూడా లేని పరిస్థితి ఉంది సార్ అక్కడ లేదు సార్ నేను బిజినెస్ సార్ ఏం బిజినెస్ చేస్తారు నాకు మిషనరీ ఉంది పొక్లైన్స్ ఉన్నాయి ఆర్థికంగా పర్వాలేదు సార్ ఓకే ఏ రోజైనా అంటే మీ కుమార్ హైదరాబాద్కి వెళ్ళండి కుమార్ని అబ్రాడ్ జార్జాకి పంపించిన తర్వాత హోమ్ సిక్ తో ఫీల్ అయితే మీకు ఫోన్ చేసి కానీ డాడీ నేను వచ్చేస్తాను ఇక్కడ ఫుడ్ బాగలేదని కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు కొంచెం అంటే అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఫోన్ మాకు ఫోన్ చేసి వాళ్ళ మదర్ చెప్తారు అనుకుంటే ఫస్ట్ ప్రశాస వాళ్ళకి చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాక ఇట్లా జరిగిందని చెప్పేవాడు తప్ప మాకు అక్కడ మాకు పర్సనల్గా ప్రాబ్లం వచ్చింది అయితే మాకు ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఓకే మీ మీ వైఫ్ గారు మా వైఫ్ అండి నమస్తే అమ్మా మీ పేరండి శ్రీదేవి గారు చెప్పండి నాన్న ఎప్పుడు కూడా అంటే పిల్లలను ప్రేమిస్తున్నా కూడా కొంత గంభీరంగానే ఉంటారు అనమాట అంటే పిల్లలు చదువుకోవాలి బాగుండాలని సంపాదిస్తుంటారు పిల్లలు ఎదుగుదల కోసం ఆకాంక్షించారు తల్లి అలా ఉన్నాడు కడుపాత్రం కదా కన్న ప్రేమ కదా తల్లికి పిల్లడు ఎప్పుడు నా కళ్ళెదురుగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటుంటుంది తల్లి అలాంటి మీరు నీ కొడుకు ఏదైనా ఉందంటే హైదరాబాద్కే వెళ్ళండి మీ కొడుకుని జార్జియాకి పంపిస్తే నా కొడుకు ఎలా ఉంటాడేమో అమ్మ చేతి ముద్ద కన్నా కమ్మనైనది ఏది లేదు కదా అమ్మ పచ్చడి పెట్టినా కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇంట్లో అమ్మ పచ్చడి అన్నము పచ్చడి పెట్టినా కూడా చాలా కమ్మగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కానీ ఆ అమ్మ చేతి ముద్దకు దూరమే అంత దూరం వెళ్ళిపోయాడు ఫస్ట్ లో కొంచెం బాధనే ఉండేది కానీ బాబు డాక్టర్ కావాలంటే మాది ఒక అంబిషన్ బాబుని డాక్టర్ చేయాలి మా పెద్ద బాబు డాక్టర్ కావాలి అని అంతే ఇక్కడ నీటు ఫస్ట్ టైం నీటు వాళ్ళ అప్పుడే బ్యాచ్ అప్పుడు నీట్ స్టార్ట్ అయింది నీట్ క్వాలిఫై అయ్యిండు కానీ ఇక్కడ సీట్స్ ఏంది అది ఏంది మాకేం అర్థం కాలేదు సార్ అర్థం కాకపోయేసరికి అసలు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు ఏమి అర్థం కాలేదు డాక్టర్ కావాలి ఎన్నో ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉన్నాయి పుట్ట గొడుగుల్లా ఉన్న హైదరాబాద్ లో భాగ్య ఎడ్యుకేషన్ సొసైటీ సర్వీసెస్ ఎందుకు ఎంచుకున్నారు టీవీ ఫైవ్ లోనే మేము ఇంటర్ సార్ ఇంటర్వ్యూ చూసినాం అండి ఆ నెంబర్ కు కాల్ చేసినాం మేము కాల్ చేస్తే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ఒకటి వాళ్ళు ఉన్నారు రండి మీరు మీకు మేం గ్యారెంటీ మీ బాబుని డాక్టర్ చేసేది మేం గ్యారెంటీ అన్నారు సార్ అట్లా రాహుల్ అనే అబ్బాయి కరీంనగర్ అబ్బాయి కూడా అక్కడ చదువుతుండే అని ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాం పేరెంట్స్ కి ఎరంస్ కాంజు అనుకుంటే వాళ్ళు ఓకే అక్కడ పర్వాలేదు అంత బానే ఉందని చెప్పి అబ్బాయి అన్నారు సార్ అన్నారు సార్ బాగుందన్న అబ్బాయి కూడా కాల్ చేయండి అని నెంబర్ ఇచ్చిండ్రు మాకు మేము కాల్ చేసినాం మాట్లాడినాం ఆ అబ్బాయి వీడియో కాల్ మాట్లాడిండి తోటి పర్వాలేదు మంచిగా ఉందా అంటే ఏం బాగాలేదు వర్చేసి పంపించండి అని చెప్పిండ్రు పంపించి అది సార్ మీద భరోసా తోటే మేము అక్కడికి పంపించినాం అంతే భరోసా మీ కుమారుడు విద్య అయిపోయేంత వరకు రిసీవ్ చేస్తారు ఎంత బిజీగా ఉన్నా సార్ కాల్ రిసీవ్ చేసి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు బయట నిజం చెప్తున్నాం సార్ సార్ ఉన్నా లేకపోయినా ఇదే నిజం చెప్తాం ఎందుకంటే మా దగ్గర మా అబ్బాయిని ఒక పెద్ద అబ్బాయినే కాదు చిన్న అబ్బాయిని కూడా మా మరిది వాళ్ళ అబ్బాయి నాటే పంపించినాం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ట్విన్స్ అక్కడికి మేము ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు మా మా అక్కడ ఉంది ఉంది సార్ వాళ్ళని అదే ఆలోచిస్తున్నవి మొత్తం మేమే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అందరిని అక్కడనే లేదు అడ్మిషన్ వచ్చేసింది ఫీజులు మా అకౌంట్ లో పడిపోయినాయి ఇంకా మీ మొర మాకు వినిపించదు అట్లా ఏం లేదు సార్ ఇది హెడ్ పక్కన పెట్టు అడ్మిషన్ అలాంటి ఏజెన్స్ చాలా ఉన్నాయి అడ్మిషన్ అయిపోయింది డబ్బులు పడింది మళ్ళీ ఫీజు అప్పుడే మళ్ళా చెప్పండి అది ఫీజు పంపించాలండి మీరు అది మన అమ్మాయికి అండి అని మళ్ళీ మాట్లాడతారు అది ఇంత పన్నాక మళ్ళా చెప్పండి బిజీగా ఉన్నా మాట్లాడు మాట్లాడండి అంటారు అనమాట అలాంటివి ఏం లేదు ఏం లేదు సార్ మన ఫ్యామిలీ లో ఎట్లా ఉంటారు మెంబర్ అట్లనే ఉంటారు సార్ మా అన్నలాగా తమ్ముళ్లాగా ప్రసాద్ గారు అంటే అన్నలాగా అన్నలాగా మొత్తం అన్నలాగా మాకు ఏది అడిగినా ఈవెన్ ఈ సార్ కాకుండా నేను కాల్ చేసినా గానీ మంచి ఆన్సర్ ఇస్తారు సార్ అమ్మ నువ్వు తినిపి నువ్వు పెడుతున్న ముద్దలాగే ఉంది నువ్వు పెడుతున్న అన్నం లాగే ఉందని బాగా వచ్చేసి బయటికి వెళ్ళి చిల్ కావాలని అది ఇదని ఏమైనా చేసేలా దానికి సెక్యూరిటీ ఎవరు సేఫ్టీ ఎవరు సో అక్కడ ఉన్నన్ని రోజులు కూడా అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత వాళ్ళు హాస్టల్లో ఉన్న హాస్టల్లో ఉంటే మీ మీ త్రినేత్రంలో ఉంటారండి వాళ్ళు హాస్టల్ ఖాళీ చేసి మేము చిల్ కావాలి ఇక్కడ ఎంత చాలా స్ట్రిక్ట్ గా ఉంది బయటికి వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు అని బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరుగుతుంది ఎవరు బాధ్యత సో వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మా పర్సన్స్ ఉంటారు కదా సూపర్వైజర్స్ కేర్ టేకర్స్ మేనేజర్స్ ఉంటారు ఎవరెవరు ఎప్పటిదప్పుడు అప్డేట్ వస్తూ వస్తుంటారు చాలా సూపర్ అండి ఎందుకంటే ఒక్కసారి మన కాంపౌండ్ దాటి బయటకు వెళ్ళిన పిల్లవాడిని సంరక్షించడం వాళ్ళని కేర్ చేయడం చాలా టఫ్ అది తల్లిదండ్రుల చేతనే కాదు ఇంటి నుంచి మన పిల్లవాడు బయటకు వెళ్తే వాడు ఏం చేస్తాడో బయటకి వెళ్తావు తల్లిదండ్రులు అలాంటిది దేశం కానీ దేశానికి పంపించి ఆ తర్వాత వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా మీరు పర్యవేక్షిస్తూ పూర్తిగా వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి అయ్యేంత వరకు తీసుకొస్తున్నారంటే చాలా గ్రేటే ఇది మరి వాళ్ళు కూడా చెప్తున్నారు సరే వర్చేసి అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది క్లాసులు ఎలా ఉంటుంది అసలుకి క్లాసులు లెక్చర్లు చెప్పేటప్పుడు వాళ్ళ టర్మినాలజీ వాళ్ళ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుండేదా ఫుడ్ విషయంలో ఎలా ఉండేది నీకు ఇష్టమైన ఫుడ్ ఎప్పుడైనా ఉండేదా ఇడ్లీ సాంబార్ వడ దోశ ఫుడ్ విషయంలో మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు హాస్టల్లో ఇక ఫుడ్ పెట్టేవాళ్ళు ఎలాంటి ఫుడ్ అంటే ఇప్పుడు హాస్టల్లో మేము ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు అంటే నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ వైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ అయినా మనకి రోటీ అంటే రోటీ అవైలబుల్ ఉంటుంది రైస్ అంటే రైస్ అవైలబిలిటీ ఉంటుంది కర్రీ మనకి వీక్లీ వాళ్ళ టైపు మన టైప్ సాంబార్ కంపల్సరీ రెగ్యులర్ ఉంటుంది సౌత్ నుంచి కేరళ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అయితే ఇవి ఫుడ్ అలా పరంగా అయితే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు వడ

ప్రాక్టీస్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి ఇన్ క్లాస్ అయితే మాకు అక్కడ ప్రొఫెసర్ ఎక్స్ప్లెనేషన్ దాంతోపాటు గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది డైలీ వన్ ఆన్ వన్ క్వశ్చనింగ్ విత్ ప్రొఫెసర్స్ అంటే మన క్లారిటీ వాళ్ళు చెప్పిన టాపిక్ మనకు అర్థమైందా లేదా అనేది వాళ్ళు మన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ గ్రూప్ వర్క్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఇంగ్లీష్లు మా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అంటే యుఎస్ నుంచి వచ్చిన స్టాఫ్ ఉన్నారు అంటే లైక్ యుఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీన్ని పీజీకి కి చేసే చేసేవాళ్ళు ప్రొఫెసర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ కొంతమంది టెస్ట్ డైలీ వీక్లీ లెక్చర్స్ అయిపోయిన తర్వాత లెక్చర్స్ మనకు అర్థమైనా లేవా క్లారిటీ కోసం ప్రొఫెసర్స్ మనకి రిటర్న్ టెస్ట్ అయినా ఓవరాల్ క్వశ్చనింగ్ మధ్యలో లేపి ఎవరినైనా లెక్చర్ లో డౌట్స్ మనం మనం అడిగిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి అర్థమైందా లేదా క్లారిటీ కోసం వాళ్ళు ఎవరినైనా చేస్తారు రాగింగ్ అనేది ఏం లేదు మాకే. హ్యాపీగా. రాగింగ్ ప్రాబ్లం సీనియర్స్ జూనియర్స్ గా బ్రదర్స్ లా కలిసిపోయి ఉంటాం. అక్కడ ఎందుకంటే మనం వేరే కంట్రీలో ఉన్నాం. అదొకటి ఉంటుంది కాబట్టి కంట్రీ వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్ అక్కడ చదువుకునే వాళ్ళు. లోకల్ వాళ్ళంటారు కదా. లోకల్ వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు. వాళ్ళు ప్రాబ్లమ్ ఏం లేదు మాకు. ఓకే. లోకల్ వాళ్ళు ఏంటంటే మనమే అంటే మేము ఈవినింగ్ టైమ్స్ బైటికేళ్ళినా ఎప్పుడు ఎళ్ళినా గానీ ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడితే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారు. ఇండియన్స్ విల్ అనేదొక అట్లా అట్లేం లేదు. ఏది ఉండదు. అట్లా లేదు. అనేది అట్లాంటివి ఏం లేవు లెక్చరర్స్ కూడా ఇండియన్స్ డౌట్స్ అడిగినప్పుడు ఒకలా లోకల్ వాళ్ళు డౌట్స్ అడిగినప్పుడు ఒకలా ఏదైనా ఉంటుంది అట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు ఓకే ఎప్పుడు లేదు అందరినీ ఈక్వల్ గా ఈక్వల్ చూస్తారు వాళ్ళు అంటే మనకి క్లాసెస్ సపరేట్ ఉంటాయి ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి సపరేట్ క్లాసెస్ ఉంటాయి ఇండియన్ స్టూడెంట్స్ కి ఓకే ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్ సపరేట్ క్లాసెస్ ఐదు సంవత్సరాలు కూడా చాలా చక్కగా జరిగిపోయింది ఎలా అయిపోయింది అని అంటే నీ లక్ష్యం నెరవేరిందా ఇప్పుడు ఇప్పుడు నేను యూకే పీ ల్యాబ్ రాస్తున్నాను ఓకే ఎఫ్ఎం జైందా ఎఫ్ఎంజీ నేను రాయట్లేదు డైరెక్ట్ పీల తర్వాత ఇక్కడికి బ్యాక్ టు ఇండియా అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం నాకు ఏమైందంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అక్కడ చదివిన తర్వాత ఇండియా వస్తే నాకు కొంచెం రష్ ఫీలింగ్ అనే ఫీలింగ్ వచ్చింది అందుకే యూరోప్ బ్యాక్ టు యూరోప్ అనేది నా టార్గెట్ వైద్య సేవలు కూడా అక్కడ లేదు అంటే సిక్స్ ఇయర్స్ అక్కడ తర్వాత మళ్ళీ రిటర్న్ ప్లాన్ ఇప్పుడు అంత అబ్బాలో చదివే రష్ అయిపోతుంది నాకు అక్కడే ఉంటానంటే ఇంకా ప్రసాద్ సార్ స్టూడెంట్ గా మన్నలు పొందే అవకాశం ఏమన్నారు అంటే ఎక్కడ చదివావు అంటే గతంలో పీజీ అది అయిపోయిన తర్వాత జార్జియాలో ప్రసాద్ గారి సారథ్యంలో అక్కడికి వెళ్ళాను అని చెప్తే అది ఒక గర్ ప్రసాద్ సార్ సిక్స్ ఇయర్స్ ఇంటరాక్షన్ లో ఉన్నా కదా దాంట్లో ఫ్రెండ్ నుంచి ప్రాబ్లం ఏం లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు వెళ్ళాలనుకునే స్టూడెంట్ కి నువ్వేం చెప్తావు అసలు ఒక సీనియర్ స్టూడెంట్ నువ్వేం చెప్తావు రూమ్ అది మనకి ప్రాబ్లం ఏం లేదు ఎలా అంటే మీకు ఏ డౌట్ ఉన్నా అని క్వశ్చన్ ప్రొఫెసర్ అడగాలి ఇప్పుడు మనకి అడగకుండా మనకి వాళ్ళు ఏం చెప్పలేరు కదా ఇప్పుడు నీట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ సీట్ రావట్లేదు వాళ్ళు జార్జియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు చెప్పు వాళ్ళకి భయం ఉంటుంది పేరెంట్స్ కి భయం ఉంటుంది పిల్లలకి భయం ఉంటుంది వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అనేది అలాంటి వారికి నువ్వేం చెప్తావు వాళ్ళకున్న భయం సెక్యూరిటీ ఫస్ట్ క్వశ్చన్ భయం ఉంటుంది ఎవరికైనా సెక్యూరిటీ పరంగా ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి మనకి చిన్న ప్రాబ్లం వచ్చిన అంటే బై మిస్టేక్ మనం ఏదైనా లూజ్ అయిన ఏదన్నా కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ రియాక్ట్ అయితే లేకపోతే మనం అక్కడ లేదు కానీ నేను చెప్పినట్టు దొరకకపోయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు దానికి ప్రాబ్లమ్ ఏం లేదు మళ్ళీ సెక్యూరిటీ క్యాంప్స్ అనేటివి ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్స్ లో ఉంటాయి మనకు అట్లాంటి ఇష్యూ నాకే సెక్యూరిటీ పరంగా లేదు ఫుడ్ పరంగా సెకండరీ ఫుడ్ అయితే మన ఇప్పుడైతే మొత్తం ఆంధ్రం వేస్తుంది అప్పుడు కొంచెం మిక్స్డ్ ఉండే ఇప్పుడు టోటల్ ఆంధ్రం వేస్తుంది అక్కడ దాంట్లో ప్రాబ్లం లేదు మళ్ళీ ఎడ్యుకేషన్ లో లేదు ఎడ్యుకేషన్ ప్రొఫెసర్స్ తో మనం ప్రొఫెసార్ తో ఇంటరాక్షన్ డైరెక్ట్ ఇంటరాక్షన్ దాంట్లో ప్రాబ్లం లేదు ఓకే ఎడ్యుకేషన్ సర్వీసెస్ యాజమాన్యం నుంచి మనకి అన్ని వేళలా అందుబాటు లోకల్ టీమ్ గా ఇక్కడ ఉండే టీమ్ తో చాలా వేళలా ఉంటారు ఎప్పుడు రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటారు ఓకే ఒక పేరెంట్స్ గా మీరేం చెప్తారండి ఇక్కడ పేరెంట్స్ కోసమ తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు పిల్లల్ని మెడికల్ వైద్యులు చేయాలని కోరిక ఉంటుంది అంత దూరం పంపించాలని ఆందోళన ఉంటుంది అలాంటి వారికి మీరు ఒక తల్లిగా మీరేం చెప్తారు ఎలాంటి టెన్షన్ లేకుండా పిల్లలు ఆడపిల్లలైన మగ పిల్లలైన ఎలాంటి టెన్షన్ లేకుండా పంపించండి పంపించు పంపించు ఎలాంటి టెన్షన్ పెట్టుకోదు మన ఇంట్లోనే ఉంటున్నట్టు అలా అలాంటి అనుమానం వస్తే మీకు ఫోన్ చేయొచ్చు చేయొచ్చు మాట్లాడచ్చండి నాతో శ్రీదేవి గారు మీ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ డబల్ జీరో త్రీ ఓకే శ్రీదేవి గారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఎలా ఉంది అమ్మా తల్లి ప్రేమ తల్లికే తెలుసు చెప్తా అండి నేను ఎలా ఉందని చెప్తాను ఓకే ఇంకా మనం ఫైనల్ గా ప్రసాద్ గారిని టచ్ చేద్దాం సరే మీరేం చెప్తారంటే తండ్రులకు ఏం చెప్తారు చెప్పండి ధైర్యంగా పంపేయ్ సార్ ఇప్పుడు ఇండియాలో అయినా ఎక్కడైనా ఇక్కడ వేసి చదివిస్తా ఉన్నాం మనం ఏ ఇంటర్ వరకు కూడా ఈ హాస్టల్లో ఎక్కడ వేసి చదివించినా అక్కడ వేసినా మన పిల్లలైతే మన దగ్గర ఉండట్లేదు ఏంటంటే అంత లాంగ్ వెళ్తున్నారు మరి అక్కడ పరిస్థితి ఆ దేశ పరిస్థితి ఎట్లుంటదో మరి మనకు అర్థం అవ్వదు కదా అనే ఇది ఉంటే దాని మీద మనకు సార్ వాళ్ళు ఏంటంటే మనం పేరెంట్స్ ఒక్కోసారి మర్చిపోయినా మధ్యలో మధ్యలో ఎప్పటికప్పుడు ఎలా ఉన్నామని ఖాళీ టైమ్ లో ఏ టైం ఖాళీ దొరికితే ఎవరో ఒక స్టూడెంట్ కైతే ఫోన్ చేస్తారు చేస్తా ఉంటారు యాక్చువల్ గా పిల్లలకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని సార్ నే చేసి అనే పరిస్థితి ఉంటద అంతా అది తెలుస్తా ఉంటది అది అంటే మీరు అడుగుతున్నారని ఏదో ఈ మీడియం అడుగుతున్నారని కాదు యాక్చువల్ గా నిజాం చెప్తుంది అంతే మీరు పంపించండి ధైర్యంగా ఏమైనా ఇబ్బంది వస్తే ప్రసాద్ గారిని అడగదండి శ్రీదేవి గారిని మన రెడ్డి గారిని అడగ దినపతి రెడ్డి గారిని అడగండి వాళ్ళ అడ్రస్ నేను ఇస్తాను మీకు నన్ను అడగండి నేను ఇస్తా వాళ్ళ అడ్రస్ ధైర్యంగా పంపించండి వాళ్ళు చెప్తున్నారు కదా పేరెంట్స్ అందరూ ధైర్యంగా పంపించండి ఆ ఇబ్బంది వస్తే శ్రీదేవి గారి అడ్రస్ దినపతి రెడ్డి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అడ్రస్ ఇస్తాను నేను ప్రసాద్ గారిని నేను అడగదండి ఓకేనా ఓకే ప్రసాద్ గారితో మాట్లాడదాం మనం ఇప్పుడు ఎస్ ప్రసాద్ గారు అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాబు పట్ట చాలా ధైర్యంగా చెప్తున్నారు మా బాబు చాలా చక్కగా చదువుకున్నాడు ఇక మా చిన్న కొడుకుని మా కజిన్స్ని అందరినీ ఆడికి పంపించారు ఫ్యామిలీ ఫ్యామిలీని పంపించేశారంటే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద వాళ్ళకి అంటే వాళ్ళకి మీ మీద ఎంత ట్రస్ట్ ఉంటే ఎంత నమ్మకం ఉంటే పంపించట అర్థమవుతుంది ఓకే ముఖ్యంగా మీరు జార్జియాలో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి అన్నమాట మెడికల్ కాలేజీలు చాలా అన్నమాట మరి ఏ కాలేజీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మీరు ఏంటి అసలు సో మన స్టూడెంట్స్కి ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్ ఇంపార్టెంట్ సో ఈ ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్ విషయంలో చూసుకుంటే మనము ఎక్కువ ఫోక అంటే ఏ యూనివర్సిటీనైనా మేము పంపించగలము జార్జిలో అన్ని యూనివర్సిటీ మనకు కొలాబరేషన్ కానీ ఆథరైజేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి సో మేము ఇస్తున్న దానిలో ప్రయారిటీ ఇస్తున్నది యూనివర్సిటీ జియోమెడీ యూనివర్సిటీ జియోమెడీ మనకు టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్ లో ఉంది అది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ సో అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డీ ప్రొఫెసర్ తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికెట్ ఉంది యూనివర్సిటీ జియోమెడికి అంటే అక్వెన్ సర్టిఫికేట్ అక్రడేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికెట్ అనేది యూనివర్సిటీ జియోమెడికి ఉంది సో ఆ రిజల్ట్స్ కూడా ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ అంటే చాలా హైయెస్ట్ అండి సో మిగిలిన అన్ని కంట్రీస్ తోటి పోలిస్తే జార్జియాలో ఎఫ్ఎంజి పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది ఆ జార్జియాలో ఎఫ్ఎంజి పాస్ పర్సెంటేజ్ యూనివర్సిటీ జియోమెడికి ఎక్కువ ఉంది సో అందుకని ప్రయారిటీ వైజ్ యూనివర్సిటీ జియోమెడికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అది కాదు ఇంకే వేరే యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా చూస్ చేసుకొని కావాలన్నా కానీ మన జార్జన్ నేషన్ యూనివర్సిటీ కావచ్చు బాతమి స్టడీ స్టేట్ యూనివర్సిటీ కావచ్చు అకాకి సెరటెలి స్టేట్ యూనివర్సిటీ కావచ్చు ఇవన్నీ అవుట్ బ్యాచెస్ ఉన్న యూనివర్సిటీస్ ఉంటే మనకు కూడా మంచిది అంటే స్టూడెంట్స్కు ఒక రెఫరెన్స్ ఉంటుంది అంటే ఈ యూనివర్సిటీలో చదివి పాస్ అయిన వాళ్ళు ఇండియా ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అన్న రెఫరెన్స్ ఉంటుంది వాళ్ళు యుకేలోన యూఎస్లో యుఎస్లో సెటిల్ అయినరా ఇండియాలో సెటిల్ అయినరా అన్న విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది తర్వాత పాజిటిఅట్ బ్యాచెస్ ఉంటే అందులో ఎఫ్ఎంజి పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదన్న దాని మీద అవగాహన ఉంటుంది సో అక్కడ ఏదో క్వాలిటీ బాగుంటేనే పాస్ పర్సెంటేజ్ ఎక్కువ సో ఇప్పుడు ప్రతి ఏడాదికి పంపిస్తున్నారు మీరు జార్జియాకి మంది రిటర్న్ వస్తున్నారు సో యావరేజ్ గా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ స్టూడెంట్స్ మినిమం జార్జియాకి పంపిస్తున్నాం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అక్కడ ఇబ్బందులు ఉన్నాయని ఎంతమంది వస్తున్నారు ఒక్కరు కూడా ఇప్పటివరకు రాలేదు ఇప్పుడు వరకు ఒక్కరు కూడా రాలేదు ఎందుకంటే అసలు ఇబ్బంది వచ్చే సమస్య అసలు జార్జి లేదు నేను నేను సర్వీస్ ఇవ్వడం ఇవ్వకపోవడం పక్కకు పెడితే ఆ కంట్రీయే బాగుంది సో ఆ కంట్రీ పంపించిన తర్వాత అదొక మిరాకిల్ అక్కడ పోయిన తర్వాత ఎవరు కూడా బాగా కంట్రీ బాగలేదు కమ్యూనికేషన్ బాగాలేదు సేఫ్టీ బాగాలేదు మేము ఏదో ఫేస్ చేస్తున్నాం అని కంట్రీ వైస్ యూనివర్సిటీ వైజు ఆ తర్వాత స్టడీ వైజ్ ఇప్పటి వరకు కంప్లైంట్ లేదు ఇన్ఫాక్ట్ కొంతమంది పేరెంట్స్ ఇది అతిశయోక్తి కాదండి ఇక్కడ కంటే ఎడ్యుకేషన్ బాగున్నదని చెప్పి సర్వీసెస్ కానీ ఇటీవల మాకు తెలిసిన అమ్మాయి మదనపల్లికి చెందిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళకి చెందిన ఒక అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ నుంచి వేరే కన్సల్టెన్సీ నుంచి జార్జియాకి వెళ్ళి తిరుగుటప్ప వచ్చేసింది నెల రోజుల్లో తిరుగుటపా తిరుగుటప్ప వచ్చేసింది మళ్ళీ వెళ్ళి అలా వెళ్ళి ఇలా దిగేసింది నేను ఉండలేను బాబు ఎక్కడ అనేసి అంటే కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు అక్కడ కొన్ని ఇబ్బందికరం వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసేదానికి కాలేజ్ ఒక చోట హాస్టల్ చాలా దూరంలో ఉంది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎన్నికొచ్చేసింది అనమాట మరి మీరేమో జార్జియా నుంచి ఎవరు ఎన్నికలు ఇబ్బందులు ఉండవు అంటున్నారు కదా ఖచ్చితంగా అంటే మీరు ఇచ్చే ఫెసిలిటీస్ వల్ల ఇబ్బందులు ఉండవా నిజంగా అక్కడే ఇబ్బందులు ఉండవా రైట్ అండి ఇది రైట్ క్వశ్చన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ పేరెంట్ చూస్ చేసుకునే విషయంలో జాగ్రత్త పడపోతే ఇటువంటి ఖచ్చితంగా జరుగుతాయి జరగవడానికి జరగవని గ్యారెంటీ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు జార్జియాకు ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ ఎవరు పంపిస్తున్నారు అవుట్ బ్యాచెస్ ఎవరికి ఉన్నాయి అవుట్ స్టూడెంట్స్ ఎవరికి ఉన్నాయి వాళ్ళు పంపించిన వాళ్ళకి సంబంధించిన అనుభవాలు ఈ సర్వీసెస్ అంటే ఓన్లీ కంట్రీ బాగుండి యూనివర్సిటీ బాగుండి ఇవన్నీ ఒక ఎత్తే అయితే కన్సల్టెన్స్ ఇచ్చే సర్వీసెస్ అడిషనల్ బెనిఫిట్ ఖచ్చితంగా కావాలి అక్కడ పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు కొంతమంది ఆంధ్ర భోజనం ఆంధ్ర భోజనం కనీసం ఇండియన్ కుక్ అక్కడ పెట్టారు లోకల్ కుక్ తోటి పండిస్తారు ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ అమ్మాయికి ఇండియన్ ఫుడ్ ఫుడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ఫుడ్ ఫుడ్ పెట్టేసారు అన్నమాట మేము మేము మెయింటైన్ చేస్తున్న ప్రతి కంట్రీలో ఏదైతే కంట్రీలో కానీ ఏదైతే యూనివర్సిటీ ఖచ్చితంగా ఆంధ్ర ఫుడ్ పెడతామండి సో ఈవెన్ నార్త్ ఇండియా వాళ్ళు కూడా ఆంధ్ర ఫుడ్ కాంప్రమైజ్ కావాల్సిందే నుంచి ఎక్కువ మందిని పంపిస్తాను కాబట్టి ఇప్పుడు అంతేందుకు మేము మా కుక్కు పేరు కూడా వెంకటలక్ష్మి రాజమండ్రి నుంచి చాలా బాగా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో మనము ఇక్కడ ఆంధ్ర మన ఆంధ్ర లోపల ఏ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వేరే టిఫిన్ సెంటర్స్ లో ఏవైతే టిఫిన్స్ ఉంటాయో ఇడ్లీ వాడ దోశా పూరి ఉత్తప్ప మైసూరు బజ్జీ మధ్యాహ్నము రాత్రి వచ్చేసి వైట్ రైస్ వెజిటబుల్ కర్రీస్ ఏ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు వీక్లీ త్రీ టైమ్స్ నాన్ వెజ్ ఇలా సండే కంపల్సరీ హైదరాబాద్ బిర్యానీ ఇలా గా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం తింటున్నారో నా దగ్గర వాట్సాప్ లో వాయిస్ రికార్డు ఫోటోతో సహా వస్తుంది హైదరాబాద్ బిర్యానీ చేయడానికి ను పంపించారా ఇప్పుడు వెంకటలక్ష్మి హైదరాబాద్ బిర్యానీ నేర్చుకుని వెళ్ళింది టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి గ్రాసరీస్ అన్ని కూడా ఉప్పులు పప్పులు రైస్ అన్ని కూడా కంటైనర్స్ అక్కడికి వెళ్తాయి ఆంధ్ర కుక్కు పండుతారు కాబట్టి ఇక్కడ టేస్ట్ రాకపోతే ఇంకెక్కడ టేస్ట్ వస్తుంది సో మొత్తం ఇక్కడ పడిపోతుంది ఆ ఫోటోస్ నాకు ఎవరి ప్రతి పూట ఫోటోస్ వస్తాయి ప్రతి పూట వాయిస్ మెసేజ్ వస్తుంది వీళ్ళు ఏం అది సో ఈ విధంగా సర్వీస్ ఇస్తే ఎట్టి పరిస్థితులు వచ్చే సమస్య లేదు చాలా మంది ఏంటంటే సూపర్ మార్కెట్ లాగా ఒక నీకు ఫస్ట్ స్టూడెంట్ పేరెంట్ రాగానే నువ్వు రష్యాకి వెళ్తావు నువ్వు కిర్గిస్తాన్కి వెళ్తావు నువ్వు జార్జియాకి వెళ్తావా అని చెప్పి మొత్తం స్టూడెంట్స్ అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫైవ్ స్టూడెంట్స్ ఇక్కడ టూ స్టూడెంట్స్ అక్కడ అటువంటిప్పుడు వీళ్ళు వేరే కన్సల్టెంట్స్ వేరే కాంట్రాక్టర్స్ మీద డిపెండ్ అయిపోయి పంపిస్తే వీళ్ళు సర్వీస్ ఇవ్వలేరు సో ఎవరికైతే డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉన్నది ఖచ్చితంగా కాంట్రాక్ట్ చూడాలి చూడకుండా పంపిస్తే అది పేరెంట్ స్టూడెంట్ ఫాల్ట్ అది ఏజెంట్ ఫాల్ట్ కాదు సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆ కంట్రీస్ లో ఉన్నాయా అసలు ఏ యూనివర్సిటీ అయితే పంపిస్తున్నారు ఆ యూనివర్సిటీకి వీళ్ళ అగ్రిమెంట్ ఉన్నదో ఖచ్చితంగా అడిగి తెలిసి చూపించుకోవాలి వాళ్ళు సో మీ దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ను పంపించి మనాలి వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కనవడము వీడియో కాల్ మాట్లాడడం ఈ విధంగా క్రాస్ వెరిఫై ఎందుకంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అక్కడ చదవబోతున్నప్పుడు ఈ మాత్రం వెరిఫై చేసుకోకుండా ఓన్లీ కన్సల్టెంట్ చెప్పిన మాటల్ని నమ్మి పంపిస్తే ఖచ్చితంగా మోసపోతారు కొంతమంది టెలికాలర్స్ ను కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ లాగా పరిచయం చేసి మాట్లాడిస్తున్నారు అటువంటిప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి టెలికాలర్ వాళ్ళ స్టూడెంట్స్ అనేది కూడా పేరెంట్స్ గమనించుకోవాలి ఫస్ట్ స్పష్టత వచ్చిన తర్వాత అంటే కన్సల్టెన్సీస్ మీద మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత పిల్లలను కూడా పంపించాలి చాలా కన్సల్టెన్సీని కూడా మోసపూర్తిపైన వాగ్దానాలు చేస్తున్నాయి చూడండి ప్రతి కన్సల్టెన్సీని కూడా మీరు ఈ ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే పింపల్ని పంపండి ప్రసాద్ గారు ఎదుటి చెప్తున్నారు కదా పిల్లల్ని మనం అంత దూరం పంపిస్తుంటే ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి ఆ ట్రస్ట్ ఉన్న తర్వాతే మనం పంపించాలి సరే మీరు ఇంతమందిని పంపిస్తున్నారండి ఎంతమంది పాస్ పడుతున్నారు అంటే ఎఫ్ఎంజీ పక్కన పెట్టేది అక్కడ మెడికల్ ఫైనల్ ఇయర్ ఎంతమంది పాస్ అయి బయటకు వస్తున్నారు ఎంత ఉంటుంది పర్సంటేజ్ సో అది అక్కడ పాస్ అవటం మోర్ దెన్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ పాస్ అయి వస్తున్నారు సో ఫైవ్ పర్సెంట్ బ్యాక్లాగ్ వాళ్ళు ఏంటి పరిస్థితి మీరే మళ్ళీ సార్ ఆ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది సార్ ఇక్కడ కూడా ఎక్కడైనా ఫెయిల్ అవుతారండి అది ఫెయిల్ అయిన తర్వాత కూడా మీ సర్వీసెస్ అలా ఉంటాయి వారి పట్ల ఖచ్చితంగా సూపర్వైజ్ చేస్తామండి ఒక వాళ్ళు ఫెయిల్ అవుతే వాళ్ళ ఇంటి వరకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఆ స్టూడెంట్ తోటి మాట్లాడడము సో అసలు ఫెయిల్ కావడానికి గల కారణాలు ఫెయిల్ కావడానికి కారణాలు కాలేజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది అసలే కాదు వాళ్ళు ఒకవేళ వాళ్ళు చదవకపోవడము ఎందుకంటే చదువు అనేది వాళ్ళకు ఎంత మనము ఏదో గుర్రాన్ని అక్కడికి మనం నీట్ దాయించలేమని చదవడం అనేది వాళ్ళ సొంతకు సంబంధించిన విషయం వాళ్ళు చదవపోతే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళని మోటివేట్ చేయడము ఎప్పటికప్పుడు వాళ్ళని అప్గ్రేడ్ వాళ్ళకు మోటివేషన్ సంబంధించి మాట్లాడే అక్కడికి వెళ్ళినప్పుడు కలిసి అసలు నీకు ప్రాబ్లం ఏంటిది ఎందుకు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నావు అని వాళ్ళతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు చదువు అంటే పాస్ అవుతే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏముంటాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మోటివేషన్ క్లాస్ తీసుకుంటామండి మేము నేను అడిగేది ఒకటి మీరు వాళ్ళని చక్కగా తీసుకున్నారు లేదండి అది ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ బ్యాక్ బ్యాక్లాగ్స్ వస్తుంటే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తారు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి పాఠాలు అర్థం కావడం లేదా లెసన్ అర్థం కావట్లేదా అని అర్థం కావట్లేదు అంటే మీరు కొద్దిగా కేర్ తీసుకొని యూనివర్సిటీతో మాట్లాడడం ఏమైనా చేస్తారు అవన్నీ ఓకే అది ఫైవ్ ఇయర్స్ వరకు సాగుతుంది ఆఫ్టర్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళకున్న రిలేషన్ వెళ్ళిపోతుంది కదా ఫెయిల్ అయి ఫైనల్ అంత అయిపోయినాక ఒక నాలుగు ఐదు పేపర్లు బ్యాక్లాగ్స్ పెడతారు అప్పటికీ అంటే వాళ్ళు పాస్ అయ్యేంత వరకు కూడా మీ సంరక్షణలోనే పెంచుకుంటా పెట్టుకుంటారా లేదంటే వాళ్ళు సపరేట్గా ఇంకెక్కడైనా రూమ్ తీసుకొని చదువుకొని పాస్ అయి రావాలా సో ఒకటండి వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మాకు వాళ్ళకు రిలేషన్ కట్ అవుతున్న కాదండి పాస్ అయిన వాళ్ళు కూడా మాతోటే ఉంటారు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మాతో కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉంటారండి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని అమ్ముకొని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు పూర్తి బాధ్యత మేము వహించాలి వాళ్ళు డాక్టర్ తిరిగి వస్తేనే ఇప్పుడు సపోజ్ వర్చేషన్ ఇక్కడ కూర్చోబెట్టిన అంటే నాకున్న ధైర్యంతో కూర్చోబెట్టినా అట్లా వర్చులేషన్ కాకపోతే ఏ ఇయర్ స్టూడెంట్ వచ్చినా నా పక్కన కూర్చొని ధైర్యంగా మాట్లాడగలగాలి సో ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి అయిపోయిన తర్వాత బ్యాక్ లాక్స్ ఉన్నా కానీ కొంత కొంతమంది బ్యాక్ పేరెంట్స్ కూడా కాల్ చేస్తారు ఇట్లా మా అబ్బాయిది టూ సబ్జెక్ట్స్ ఉన్నాయి వన్ సబ్జెక్ట్ ఏం చేద్దాం అంటే మరి వేరే ఏమన్నా ఆల్టర్నేట్ అంటే ఏం ఆటర్నేటివ్ చదవడం ఒకటే ఆల్టర్నేటివ్ చదువుకు ఆల్టర్నేట్ లేనే లేదు చదువుతే మాత్రమే పాస్ అవుతారు దానికి నేను చెప్పడం కాదు ఎవరు చెప్పడం కాదు ఖచ్చితంగా కూర్చొని చదువు అని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారని చెప్తాం కానీ దానికి చదువుకు ఆల్టర్నేట్ ఇవ్వనే చెప్తున్నాం ఓకే టోటల్ గా మీతో ఒకసారి వచ్చి చర్చించిన తర్వాత ఫీజు కడితే వాళ్ళ పాస్పోర్ట్ కొంతమంది పాస్పోర్ట్ ఉండవు పాస్పోర్ట్ చేయించడము మొత్తం ఇమ్మిగ్రేషన్ మొత్తం ఏ టు జెడ్ మీద మొత్తం మీద చూసుకుంటారు మా దగ్గరికి ఫస్ట్ స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది అంటే ఎలా ఉంటుంది అసలు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏంటిది ఎంబీబీఎస్ ఇండియా ఏంటిది డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకు ఉన్న ఎందుకంటే ఎంతో వాళ్ళకు ఏదో మామూలుగా ఏదో కలిసేద్దామని వద్దామని వచ్చినప్పుడు వాళ్ళు పూర్తి అవగాహన కల్పిస్తాం అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏంటిది ఇండియా ఏంటిది డిఫరెన్స్ ఏంటిది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి కంట్రీ ఏంటి మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా అడ్మిషన్ లెటర్ ఇన్విటేషన్ లెటర్ అపోస్టైర్ ఆర్టిస్టేషన్ ట్రాన్స్లేషన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఏనా ఇట్లా మొత్తం డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొత్తం కూడా అంటే స్టూడెంట్ ఎక్కడ లేదు స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ చెల్లించుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చోవడం వీసా డాక్యుమెంటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైల్ చేయడానికి ఒకసారి స్టూడెంట్ కంపల్సరీ స్టూడెంట్ వెళ్ళాలి సో అది ఎక్కడో కాదు మన పంజాబ్ ఉన్నది మా ఆఫీస్ పంజాబ్లో ఉన్నది సోమాజ్ కూడా సర్కిల్ అండి ఆఫీస్ సెకండ్ గేట్ పక్కనే మా ఆఫీస్ లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్ సో డైమండ్ హౌస్ ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం కూడా మాదే సో వచ్చిన తర్వాత ఓన్లీ పంజాగుట్టకెళ్ళి ఫైల్ సబ్మిట్ చేయడానికి మాత్రమే స్టూడెంట్ వెళ్ళాల్సి ఉంటుంది అదర్వైజ్ హైదరాబాద్ దాటి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఢిల్లీలో జరిగే వర్క్ కావచ్చు జార్జీ లో జరిగే వర్క్ కావచ్చు వీసా కన్నా ముందు జరిగే వర్క్ కావచ్చు వీసా వచ్చిన తర్వాత వీళ్ళందరిని ఒకటేసారి గ్రూప్ డిపార్చర్ గా నేనే పర్సన్ గా నేనే తీసుకెళ్తాను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉండి వాళ్ళకి అకామిడేషన్ కానీ తర్వాత కాలేజీ లో ఇంట్రడ్యూస్ చేయడము అడ్మిషన్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక టీఆర్సి ఇప్పిస్తాం అంటే రెసిడెంట్స్ పర్మిట్ అంటారు అక్కడ సో అక్కడ స్లోబా కానీ రెఫరెన్స్ లెటర్ కానీ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ సినిమా టెంపరీ రెసిడెన్ సర్టిఫికేట్ టెంపరీ రెసిడెన్స్ కార్డ్ అంటారు సో అది అది కూడా మేమే పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం సో అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత మా టీం అక్కడ ఉన్న మన కేర్ టేకర్స్ కానీ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫర్దర్ గా చూసుకుంటారు అండి మొత్తం కూడా అక్కడ ఒక టీం ఉండి వాళ్ళు చూసుకుంటారు టోటల్ ఓవరాల్ గా కోర్స్ అయిపోయే వరకు ఎంత ఫీజు ఛార్జ్ చేస్తున్నారు మీరు జార్జియా విషయంలో తీసుకుంటే మేము చేస్తున్న యూనివర్సిటీ టాప్ ప్రయారిటీ ఇస్తున్న యూనివర్సిటీ తీసుకుంటే మనకు ట్వంటీ యూనివర్సిటీ ఓకే యూనివర్సిటీ జియోమెడీ అది తీసుకుంటే మీకు ఇరవై ఏడు లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షలు టోటల్ ఆరు సంవత్సరాలకు గాను కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు అన్ని కలిపి పే అండి అడిషనల్ ఫీజు ఏమేమి వస్తుంది అడిషన్ ఫీజు వీళ్ళకి డాక్యుమెంటేషన్ ఉంటుంది ప్రాసెసింగ్ ఉంటుంది అది వీసా ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ అప్రాక్సిమెట్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వీళ్ళకి డాక్యుమెంటేషన్ ఫీజు వస్తుంది అది తప్పించి ఇక మీకు ఫుడ్ వచ్చేసి ఏ మంత్ ఆ మంత్ సిక్స్ థౌజండ్ మన ఇండియన్ కరెన్సీ ఆరు వేల రూపాయలు అంటే దాన్ని డివైడ్ చేస్తే డైలీ టూ హండ్రెడ్ రూపీస్ లో మనకు పొద్దున మధ్యాహ్నం రాత్రి మన ఇండియా ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అది ఇరవై ఎనిమిది లక్షలు కాకుండా ఫుడ్ బిల్ సపరేట్ అది సపరేట్ ఫుడ్ సపరేట్ ఇక డాక్యుమెంట్ ఇదంతా లక్షలు ప్లస్ ఆర్ మైనస్ వన్ టూ లాక్స్ లోపల టోటల్ అయిపోతుంది టోటల్ అయిపోతుంది టోటల్ గా అంతా అయిపోయింది ఒక్క ప్రమాణం చేసి చెప్పగలరా చెప్పండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ప్రసాద్ గారిని నమ్మి ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లల్ని అక్కడికి పంపిస్తే జాగ్రత్తగా చూసుకొని మంచి మంచి విద్యార్థిగా విద్యార్థిగా వైద్య తీసుకురాగలను అని హామీ ఇస్తున్నాను గట్టిగా చెప్పగలరా ఖచ్చితంగా చెప్పగలండి సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా వైపు చూసి మీరు ప్రమాణం చేసి చెప్పండి సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియా జార్జియా విషయంలో గానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వియత్నాం విషయంలో గాని ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది కాకుండా పూర్తి కోర్సు పూర్తి అయ్యేంత వరకు బాధ్యత తీసుకుంటానండి ఓకే ప్రమాణం చేశారు అవునండి చూశారు పనే అండి దానికి ప్రమాణం చేయడంలో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే చేస్తున్న వర్కే కాబట్టి మిమ్మల్ని కన్సల్ట్ కావాలనుకునే వారికి ఒకసారి నంబర్ రివీల్ చేయండి మీరు స్లోగా చెప్పండి నైన్ ఇది నా పర్సనల్ నెంబర్ ఒకవేళ ఆఫీస్ నెంబర్ కావాలనుకుంటే నైన్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సోమాజిగూడ సర్కిల్ పంజాగుట్ట అండి ఓకే మీ పిల్లల్ని వైద్యులుగా తీర్చిదిద్దాలి ఈ దేశానికి ఒక మంచి వైద్యున్ని అందించాలి దేశంలో ఎంతోమంది ప్రజలకు వేలాది మంది ప్రజలకు సేవ చేయాలని అనుకునే తల్లిదండ్రులకు ఖచ్చితంగా ప్రసాద్ గారు ప్రామిస్ కూడా చేశారు కదా ఆయన ప్రామిస్ మీద మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి వెళ్ళి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే పంజాగుట్టలోని వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఒక సంప్రదించి మీరు జార్జాకి పంపితే మీ పిల్లలు ఒక మంచి వైద్య విద్య ఒక డాక్టర్గా తీర్చిదిద్దిన తర్వాత ఇండియాకి తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకుంటే ప్రమాణం చేశారు మరి చూద్దాం మరి మంది పేరెంట్స్ ఆయన ప్రమాణాన్ని నమ్మి అక్కడికి వెళ్తారు ఏంటనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్